నర్సిపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సుబ్బరాయుడిపాలెం రాయల్ పార్క్ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలు పాలవడంతో నర్సిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుని నుంచి నర్సిపట్నం మీదుగా మాకవరపాలెం వెళ్తుండగా సుబ్బరాయుడిపాలెంకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెప్పులు ఉంచండి జాత అలా లాగ్ రెండు కాల్ లాగ్ ముందు ఇది తీనా ఈ సెట్ పెట్టుకోవాలి ఐదు పదహారు నిమిషాలకి సుమారుగా వెనక కారు ఫ్రంట్ ఇద్దరు బ్యాక్ సైడ్ ముగ్గురు కూర్చొని మన పెళ్లి తుని నుంచి పెళ్లి చూసుకొని వస్తున్నారు. వాళ్ళ దగ్గరే మాకవరపాలెం తామర విలేజెస్. అయితే మన కరెక్ట్గా ఈ రాయల్ పార్క్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి అతి స్పీడ్గా రావడం వల్ల వెహికల్ కంట్రోల్ చేయలేక ఈ చెట్టుని గుచ్చి ఇమీడియట్గా రెండు మూడు సార్లు బల్టీని కొట్టి ముగ్గురు చనిపోయారు. ఒక డ్రైవర్కి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలాగే పక్కన ఆయనకి చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇమీడియట్గా మైగ్రౌన్స్ ఆఫీసర్ ఎస్ఐ గారు ఇమీడియట్గా స్థలం దగ్గరికి వచ్చారు. మంచి సీమంతా కూడా చెక్ చేశారు. ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇద్దరు కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. దయచేసి ఇది రోడ్డు కొద్దిగా వర్షం పడుతుండడం తర్వాత బ్రేక్లు అవి సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్ అవుతాయి. దయచేసి అతి స్పీడ్గా వెళ్ళొద్దు. ప్రతిసారి కూడా అందరికి అవేర్నెస్ చేస్తున్నాం, మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ రోడ్డు ఏంటంటే ఇప్పుడు లంబసింగి తర్వాత వీళ్ళు కూడా ఎక్కువ మంది టూరిస్టులు అందరూ వెళ్తున్నారు. దయచేసి రోడ్డు ఓపెన్గా ఉంటుందని చెప్పేసి అతి స్పీడ్గా మాత్రం దయచేసి వెళ్ళొద్దు. ఈ సందర్భంగా అందరూ కూడా ఆర్ఎండ్బి వాళ్ళకి లెటర్స్ పెట్టాం. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్పీడ్ బ్రేకర్ అనేది వెళ్ళకూడదు. అక్కడ కూడా బ్యారికేడ్ పెట్టాం మన ముందు, జస్ట్ దీనికన్నా ముందు బ్యారికేడ్ పెట్టాం. విపరీతాల వర్షం వల్ల వీళ్ళకి అతి స్పీడ్గా రావడం వల్ల యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నారు. స్టీరింగ్ తేడా ఉందా? చూడ